జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ క్లిక్ చేయండి ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అమెరికాను తలదన్ని సూపర్ పవర్గా నిలిచే వ్యూహాలు హాంకాంగ్ మాదే తైవాన్ మాదే అంటూ బరితెగింపు దేశం అంటే అభివృద్ధి అంటే ఇలా ఉండాలి అనుకునేంతగా పరుగులు ఇది మన పొరుగుదేశం చైనా పైన రూపం కానీ డ్రాగన్ను అక్కడి కమ్యూనిస్టు పాలకులను అక్కడి ఆర్థిక వ్యవస్థను చూసి చైనాలో ఆల్ ఈజ్ వెల్ అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్టే అక్కడి ఆర్థిక వ్యవస్థ గాలిబుడ కల్పిస్తోంది ప్రపంచంపై గుత్తాధిపత్యం సాధించేందుకు మేమే తోపు అని చెప్పించుకునేందుకు చైనా వేస్తున్న అడుగులు ఆ దేశానికి గుదిబండగా మారుతున్నాయి మింగ మెతుకు లేదు మీసాలకు అని మనకొక సామెత ఉంది చైనా ఆర్థిక వ్యవస్థ దీనికి ఏమాత్రం తీసిపోలేదు ఓవైపు దేశం అప్పుల ఊబిలో కూరుకుపోయి రాష్ట్రాల అప్పుల భారాన్ని మోయలేక చస్తూ ఉంటే చైనా మాత్రం చాలా ఉదారంగా ఇతర దేశాలకు అప్పులిచ్చుకుంటూ పోతోంది వివిధ దేశాలకు వివిధ రూపంలో భారీగా సహాయం అందించి ఆయా దేశాలు తాము చెప్పినట్టు తల ఆడించేలా చేయడంలో ఆరితేరిన చైనా పాలకులు శ్రీలంక పాకిస్తాన్ సహా నూట యాభైకి పైగా అభివృద్ధి చెందుతున్న దేశాలకు భారీగా నిధులు సమకూర్చుతున్నారు ఇలా ఇవ్వడం వెనక ఆయా దేశాల మీద ప్రేమ కంటే చైనా ఆశించే స్వల్పకాలిక దీర్ఘకాలిక ప్రయోజనాలు వేరే ఉన్నాయి దేశాలకు ఇచ్చిన అప్పుల విలువ దాదాపు ఒక ట్రిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా ఒకవైపు బయట దేశాలకు పెద్ద ఎత్తున అప్పులు సాయం అందిస్తున్న డ్రాగన్ దేశం మరోవైపు సొంత దేశంలో వివిధ రాష్ట్రాలు మోస్తున్న అప్పుల విషయంలో మాత్రం నోరు మెదపడం లేదు ఒక రకంగా చైనా పరిస్థితి ఎలా ఉంది అంటే అప్పులిచ్చేవాడే అప్పుల్లో కూరుకుపోయినట్టుంది అయితే చైనా అప్పు ఇదిగో ఇంత అని ఖచ్చితంగా మాత్రం చెప్పలేము ఎందుకంటే రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం లెక్కలన్నీ కూడా అత్యంత రహస్యంగా ఉంటాయి అయితే చైనా ప్రజలు ప్రభుత్వం సంస్థలు రాష్ట్రాలు ఇలా మొత్తంగా ఎంత అప్పు ఉంది అన్న దానిపై ప్రముఖ ఆర్థిక సంస్థ జేపీ మోర్గాన్ ఓ అంచనాకొచ్చింది చైనా వార్షిక ఆర్థిక అవుట్పుట్తో పోల్చితే అప్పులు రెండు వందల ఎనభై రెండు శాతానికి చేరుకున్నాయంట అమెరికాతో పాటు ఇతర అభివృద్ధి చెందిన దేశాల కంటే ఇది చాలా ఎక్కువ ఓవరాల్గా ఇరవై ఆరు ట్రిలియన్ డాలర్ల అప్పు పెరుగుపోయి ఉండవచ్చు అన్నది ఒక లెక్క చైనాలో పరిస్థితులు విచిత్రంగా కనిపిస్తున్నాయి మిగతా ప్రపంచ దేశాలకు భిన్నంగా చైనాలో ఆర్థిక పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలను అప్పులను పోల్చుకుంటే చాలా వ్యత్యాసం కనిపిస్తోంది కానీ చైనా విషయంలో మాత్రం ఎకనామీ ఏ స్థాయిలో పుంజుకుంటుందో అదే స్థాయిలో ఆ దేశ అప్పులు కూడా కొండల్లా పెరిగిపోతున్నాయి విచ్చల విడితనం చివరికి వినాశనానికే దారితీస్తుంది చైనాలో గడిచిన రెండేళ్లుగా రియల్ ఎస్టేట్ రంగం దారుణమైన సంక్షోభాన్ని చూస్తోంది రెండు వేల ఇరవై ఒకటి జూలై నుంచి ప్రాపర్టీ రంగం కుప్పకూలడం మొదలుపెట్టింది ప్రపంచం ముందు చైనాను అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చూపించేందుకు అక్కడి పాలకులు రియాలిటీ రంగానికి పెద్ద వేశారు నిర్మాణ రంగంతో పాటు స్థానిక ప్రభుత్వాలకు కుప్పలు తెప్పలుగా బ్యాంకుల నుంచి రుణాలు మంజూరు చేశారు ఒక రకంగా చైనా సెంట్రల్ బ్యాంకుతో పాటు ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకులపై బీజింగ్ విపరీతమైన ఒత్తిడి చేసింది ఉదారంగా రుణాలు ఇవ్వాలి అంటూ ప్రెషర్ చేసింది దీంతో బ్యాంకులు ప్రభుత్వ ఆదేశాలు కాదనలేక రియల్ ఎస్టేట్ వ్యాపారులకు స్థానిక సంస్థలకు అడిగిందే తడవుగా లోన్లు మంజూరు చేశాయి రియాలిటీ రంగం నేలచూపులు చూడడంతో బడా బడా ప్రాజెక్టుల వైపు ప్రజలు చూడడం మానేశారు దేశీయ బ్యాంకులతో పాటు విదేశాల నుంచి అప్పులు తెచ్చి రియాలిటీ సెక్టర్పై ఇన్వెస్ట్ చేసి బిల్డర్లు చేసిన అప్పులు తీర్చలేక చేతులెత్తేశారు గడిచిన రెండేళ్లలో ఎంతో మంది రియల్ ఎస్టేట్ డెవలపర్స్ దివాళా తీశారు ఇక స్థానిక ప్రభుత్వాలు కూడా తీవ్ర సంక్షోభంలో ఉన్నాయి పైకి చైనా ఆర్థిక వ్యవస్థ మేడిపండులా మాత్రం కనిపిస్తోంది వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తే స్థానిక ప్రభుత్వాలు ఎంత సంక్షోభంలో ఉన్నాయో అప్పుడు అర్థమవుతుంది లోకల్ గవర్నమెంట్స్ను ఆదుకునేందుకు చైనా ప్రభుత్వం లోకల్ గవర్నమెంట్ ఫైనాన్సింగ్ వెహికల్స్ను ఏర్పాటు చేసింది మార్జిన్లు లేకుండా వీటికి లోన్లు ఇవ్వాలి అని బ్యాంకులకు షరతు కూడా విధించింది అంతేకాదు రుణం తీర్చే కాల పరిమితిని పదేళ్ల నుంచి ఏకంగా ఇరవై ఐదేళ్లకు పెంచింది దీంతో బ్యాంకులు కూడా ఆర్థిక వెసులుబాటు లేక కుప్పగూలే స్థితికి చేరుకున్నాయి చైనా రియాలిటీ రంగం ఎదుర్కొంటున్న సమస్యలు ఒక ఎత్తు అయితే స్థానిక ప్రభుత్వాలు చేస్తున్న అప్పులు మరొక ఎత్తు స్థానికంగా ఉండే స్థలాలను అమ్ముకోవడం ద్వారా రియల్ ఎస్టేట్ డెవలపర్స్కు ఇవ్వడం ద్వారా లోకల్ గవర్నమెంట్స్కు ఆదాయం సమకూరుతుంది అయితే ఒక్కసారిగా రియాలిటీ రంగం కుప్పకూలిపోవడంతో స్థానిక ప్రభుత్వాల ఆదాయం కూడా పడిపోయింది బ్యాంకుల నుంచి తీసుకొచ్చిన అప్పులను మౌలిక సదుపాయాల కోసం ఖర్చు చేయడం మొదలుపెట్టాయి దీంతో ఏటికేడు ఆయా ప్రభుత్వాల అప్పులు బాహుబలిలాగా పెరుగుతూ వచ్చాయి దేశ విదేశాల నుంచి తెచ్చిన అప్పులను ప్రొడక్టివిటీ కోసం ఖర్చు చేస్తే ఎక్కడైనా ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంది కూడా కానీ కేవలం ప్రజలకు సౌకర్యాలు కల్పించడంపైనే అప్పులన్నీ ఖర్చు చేయడంతో ప్రభుత్వాలకు చేతిలో చిల్లి గవ్వలేని పరిస్థితి అన్ని కలిపి చైనా ఆర్థిక వ్యవస్థకు గుదిబండగా మారుతున్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల కోసం పెద్ద ఎత్తున బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవడం ఆపకపోతే చైనా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయే పరిస్థితి వస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్స్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవాలి